శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము చతుర్దశ్వాసము సత్యము శమంబు శౌచము అనే అంశానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్న రంగరాజ పద్మజ అందరికీ నమస్కారములు. సత్యమును శమంబు శౌచం పులేక ఆస్తిక్యమును నిషిద్ధ సేవనంబు కలిగి తిరుగు దుష్ట కష్ట జనశ్రేణి పులియో భయలోకములకు గాక. నిజాన్ని చెప్పక, ఇంద్రియ నిగ్రహం పాటించక, పరిశుభ్రత పవిత్రత కలిగి ఉండక, చేయకూడని పనులను చేస్తూ నాస్తికులై తిరిగేవారు ఇహ పరలోకాలు రెండింటికి చెడిన వారై చెడు నడవడికతో దుఃఖాన్ని అనుభవిస్తూ నశిస్తారు. ఇది మనుషుల కర్మగతి ప్రకారము, ఇది మానవుల కర్మ నడిచే తీరు. జనవర మీరు దివ్యులరు సన్నతి దేవహితార్థమిమ్మహిన్ జననము నొందినారరు ప్రశస్త పరాక్రమలీల పేర్చి ఇంకా అఖిల శత్రు నిర్మధన కర్మమునర్చి మహీభారంబు తీర్చి నియతి పెక్కు జన్మములు చేసి భజింతురు దేవభావమునన్. జనపతి అయిన ధర్మరాజా, మీరు వేల్పుల అంశాలతో ఈ భూలోకంలో జన్మించారు. దేవతల సమ్మతితో వారికి మేలు చేయడం కోసం మీరు పుట్టారు. ఇకపై మీరు పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించి సమస్త శత్రువులను జయించి భూభారాన్ని తగ్గిస్తారు. పెక్కు యజ్ఞాలు చేసి తప్పక దివ్యత్వాన్ని పొందుతారు. మార్కండేయుడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సిప్పుట అనని విని ధర్మనందనుడు బ్రాహ్మణ ప్రభావంబు వినవరతులను చెప్పవే అని మార్కండేయుడు ఇట్లని చెప్పే తొల్లి హై హై వంశోద్భవుండైన దుందుమారుండను కుమారుండు మృగయాసక్తుండై వనంబ్ర కృమ్మరు వాడొక్క ఎడన్ తృణలతా గుల్మంబుల మధ్యంబురన్ కృష్ణాజునోత్తరీయుండై ఉన్నవారి ఒక విప్రూదవ్వులన్గని మృగంబను బుద్ధింజేసి ఏసి డాయంజని నిశ్చేతనుండైన అతని చూసి అత్యంత దుఃఖితుండై పురంబున కుంబోయి నిజవంశ వృద్ధులైన హైహేయులకంత వృత్తాంతంబు అని చెప్పి వారిని దోడుకొని వచ్చి అవిప్రకళేవరంబు సూపిన అని చెప్పగా ధర్మరాజు బ్రాహ్మణ మహిమను వినగోరి ఆ విషయాన్ని వివరించమని అడగగా మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో హైహయ వంశానికి చెందిన రాజకుమారుడు దుందుమారుడు వేట కొరకై అడవిలో తిరుగుతూ జింక చర్మాన్ని ఉత్తరీయంగా ధరించి పొదల మాటన ఉన్న ఒక యువకుడిని చూసి జింకగా భ్రమించి బాణప్రయోగం చేసి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ విప్రుడి మృతకళేవరాన్ని కాంచి మిక్కిలి దుఃఖించి రాజధానికి వెళ్ళి జరిగిన సంగతి తన పెద్దవారికి వివరించి వారిని వెంటబెట్టుకుని అడవికి తోడుకొని తెచ్చి ఆ బ్రాహ్మణుడి శవాన్ని చూపారు. వారలందరు వందురివగ చీయ చటికతి సమీపంబునన్ తారుక్షుడను మునీంద్రు ఆశ్రమంబున్న అయ్యడ కరిగి కనిరి దేవముని సిద్ధలోక ప్రతీక్షు తారుక్షు. అంతటా వృద్ధ హైహయులు అందరూ అతడికి దగ్గరగా ఉన్న తారిక్షుడనే పేరు గల మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ మహర్షి సందర్శనానికి వేల్పులు మునులు సిద్ధులు ఎదురు చూడటం కద్దు. అంతటి మహానుభావుడు ఆ తారిక్ష మహర్షి. కాని భక్తి మ్రొక్కుటయు అయ్యనగుడు దీవించి వారి కర్హమ్మగు పూజనములు అనరింప పంచంతన శిష్యుల పరమ సంశ్రిత వ్రతుడు దయన్. ఆ హైహయులు తనను సందర్శించి నమస్కారం చేయగా తీక్షణమైన వ్రతానుష్ఠానంతో కూడిన గొప్ప సౌశీల్యం కల మహర్షి వారిని దీవించి వారికి ఆతిథ్య మర్యాదలు చేయటానికి తన శిష్యులను నియోగించాడు. హైహయులు అమ్మునింద్రునకు సాష్టాంగదండ ప్రణామంబు చేసి మహాత్మా ఈ కుమారుండు మృగాయాసక్తుండయి వచ్చి ఇంతకుముందే ఈ వనంబున ఒక బ్రాహ్మణు కృష్ణాజన సంవృతున్నతి శాంతును పాపంబునం చేసి మృగంబను బుద్ధి చేసిన తండ్రు మృతుండయ్యే నేను మహాపాతక దూషితులమైతిమి కావున మీ చేయు సత్కారంబుల కరుహులముగా మీ పాపంబున కెయ్యది నిష్కృతి అని నా నవ్వుచు తారక్షుండిట్లనియే. అహ్యేలు మహానుభావుడైన ఆ ఋషికి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా యువకుడైన ఈ రాకుమారుడు వేట పట్ల తమకంతో జింక చర్మం ధరించి పొదల మాటన ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మణ కుమారుడిని జింకగా భ్రాంతి చెంది బాణంతో కొట్టి సంహరించాడు. అందుచేత మేమందరం పాతకులమైనాము. కాబట్టి మీరు చేసే ఈ అతిథి సత్కారాలు పొందే అర్హతను మేము కోల్పోయాం. ఈ మహాపాపానికి ఏదైనా పరిహారం ఉన్నదా దయచేసి తెలుపండి అని విన్నవించారు. అంతటా ఆ మహర్షి చిరునవ్వుతో ఇట్లా బదులు పలికాడు.
వినుడెన్నడుమాయాశ్రమమున ఎవ్వారలకు లేవు భూరి భయ వ్యాధి నిరోధ మృత్యు దోషార్ధనేక దుఃఖములు త్రిగదాశ్చర్యముగన్. ఆలకించండి, మా ఆశ్రమంలో ఏ కాలంలోనూ ఎవరికి కానీ భయం, రోగం, చావు, చెరబడడం వీటి వలన సంక్రమించే బాధలు ఏర్పడవు. ఈ విషయం మూడు లోకాలకు అచ్చరువు గొలిపేటటువంటిది. దాని పలికి తన పుత్రుడు అధిక తపోబల సమన్వితం చూపి అని చెప్పి గొప్ప తపస్సు అనే బలం కలిగిన తన కుమారుడిని చూపించి, ఈ తడగునెమి బాలకు చేత నిహతుడైన వాడు చెప్పుడనుడు, వారాతడు తమ్మును చూసిన యాతండగుటకు మహాద్భుతాత్మకులగుచును. ఈతడైనా మీ రాజకుమారుడి చేత చంపబడినవాడు చెప్పండి అని ఋషీశ్వరుడు హైహయ్యలను అడిగాడు. ఆ హైహయులు అతన్ని చూచి లోగడ మరణించినవాడు తాము చూసినవాడు ఆ యువకుడే అని గుర్తించి ఆశ్చర్యం చెందారు. మృతుడై క్రమ్మర సంజీవితుడయ్యై తండు కరము విస్మయమిది భూనుత ఎట్టి మహిమ కలిమికి గతమెయ్యతి ఆనతిమ్ము కారుణ్యమునన్. భూజనుల చేత పొగడబడిన ఓ మహానుభావ, ఈ బ్రాహ్మణ కుమారుడు మరణించి మరల బ్రతికాడు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరమైన అంశం. మీకు ఇట్టి మహిమ ఏర్పడటానికి గల కారణం దయచేసి వివరించి చెప్పండి అని తారక్షుడు ఇట్లానే ఆ విధంగా అడగగా తారక్షుడు ఇట్లా అన్నాడు. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం బేమర అర్చనీయుల తిథుల్ సత్యం బెపల్కంబడున్ మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మిందల్తుమట్లౌటై కాలంబురన్ పటు రోగ మృత్యు భయశంకం బంధం మేమెన్నడున్. మహర్షి చెప్పిన సమాధానం ఇది. ఈ ఆశ్రమంలో మేము కొన్ని నియమాలను నిష్ఠతో ఆచరిస్తాం. ఇక్కడ మేము ఎన్నడూ కాలహరణం చేయం. ఆహారం పరిశుభ్రంగా ఉంచుతాం. అతిథులను పూజిస్తాం. సత్యవ్రతాన్ని సదా పాటిస్తాం. శాంతి బ్రహ్మచర్యం మాకు మేలైన అనుష్ఠానాలు. ఇట్టి నియమాలను నిష్ఠతో పాటించటం చేత ఇక్కడ మాకు మృత్యు భయమే లేదు. అట్లాగే ఎటువంటి భయాందోళనలకు ఈ ఆశ్రమంలో తాగులేదు. విశేషం ఏంటంటే కాలం యొక్క విలువను గుర్తించి ఒక నిమిషం కూడా వృధా పుచ్చకపోవడం, ఆహార పరిశుభ్రత, అతిథి సత్కారం, సత్యవ్రతం, బ్రహ్మచర్య దీక్ష, శాంతి, అలనాటి ప్రాచీన భారతీయ ఆశ్రమ జీవితంలో మృత్యుంజయ సిద్ధిగా అనుష్ఠించబడేవి అని స్పష్టం. ఇది అస్మదీయ ప్రభావం భూమికు పాతక భయం దువలనంతరుగుండని నంతారిక్షు వీడుకొని హైహయులు నిజ నివాసం భులకుంజనిరి భరత వంశోత్తమ ఇతిది బ్రాహ్మణ ప్రభావం బని మరియు మార్కండేయుండు బ్రహ్మక్షత్ర స్వరూప నిదర్శనం బైన ఒక్క ఇతిహాసంబు చెప్పెద విను అని ధర్మరాజున కిట్లనియే. ఇది మా మహిమ, మీకు పాపం వస్తుందనే భయం లేదు, వెళ్ళండి అని చెప్పగా ఆ హైహయులు ఆ మహర్షి వద్ద సెలవు తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళారు. భరత వంశంలో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా బ్రాహ్మణుల యొక్క మహత్యం ఎటువంటిదని చెప్పి ఈ గాథయే కాక బ్రాహ్మణుల క్షత్రియుల స్వభావాలను వివరించే మరొక గాథ కూడా వినిపిస్తాను. సావధానంగా ఆలకించమని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు. విశేషం ఏంటంటే మహాభారతంలో సంబోధనలు పలు రీతులు కనిపిస్తాయి. మీకు పాతక భయంబు వలవద్ అరుగుండు అనే మాటలు తారక్షుడు హైహయులకు చెప్పినవి. ఇక భరత వంశోత్తమ అనే సంబోధనం మార్కండేయ మహర్షి ధర్మరాజును ఉద్దేశించినట్టిది. వినుత చరిత్రుడత్రియను విప్రవరుండు తపంబొనర్పగా కాననమున కేగుచుండి తన నాతి కనుంగొని ఇట్లను తపంబునకిదయేను భూని వనభూమికి పోవుచునున్నవాడ ఓ వనరుహ నేత్ర నీ ఉనట వచ్చదో పుత్రుల యొద్ద నుండెదో. మహానుభావుడైన అత్రి అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు తపస్సు చేసుకునటానికి అడవికి వెళ్ళాలని తలపోసి తన భార్యను సమీపించి ఈ విధంగా అన్నాడు. పద్మాల వంటి కన్నులు కలదానా, ఏను తపస్సు చేసుకునటానికి అరణ్యానికి పోవ సంకల్పించాను, నీవు నాతో పాటు అరణ్యానికి వస్తావా లేక నీ కొడుకుల దగ్గరనే ఉంటావా అనుటయు భార్య ఇట్లని అక్కట పుత్రులకు కుటుంబ భార్య నియమ వృత్తులెల్లను తిరంబుగా చేయక ఆశ్రమాంతరంబునకు మహాత్మ నీకు నిటుపోవుట ధర్మము కాదు
వైన్యభూజనపతి ఇచ్చునర్థులకు చాలగనర్థము వేడుమ విభున్ అని చెప్పగా అత్రి భార్య ఈ విధంగా సమాధానం చెప్పింది. అయ్యా, ఓ మహానుభావ, కుటుంబం యొక్క బరువును ఏ విధంగా భరించవలను? ఎట్టి ఏర్పాట్ల అవసరమో కొడుకులకు బాగా విశదీకరించి కట్టుబాట్లు జీవనాధారాలు చేయకుండానే గృహస్థాశ్రమాన్ని విడిచి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించటం మీ బోటి వారికి ధర్మం కాదు. వైన్య మహారాజు వేడిన వారికి ధనాన్ని దానం చేస్తాడు. ఆ ప్రభువును ప్రార్థించి కావలసిన ధనాన్ని సంపాదించి కొడుకులకిచ్చి అటు పిమ్మట నీవు తపస్సుకే అడవికి పోవచ్చును. విశేషం ఏంటంటే, ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రకారం మానవ జీవితం బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని నాలుగు ఆశ్రమాలుగా వింగడించబడింది. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయణీం వార్ధకే మునివృత్తీనాం యోగానంతే తను త్యజాం అని కాళిదాసు రఘువంశం చిన్నతనంలో విద్యాభ్యాసం చేయాలి, యవ్వనంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి విషయభోగాలను అనుభవించాలి, ముసలితనంలో వానప్రస్థంలో ఇంద్రనిగ్రహంతో ఇలు వీడి కుటుంబానికి దూరంగా ఉండాలి, మరణించటానికి పూర్వమే సన్యాసం స్వీకరించాలి. ఇది సనాతన భారతీయ సంప్రదాయం. ఏ వయసుకు తగిన ఆశ్రమం ఆ వయసును పాటించాలి. ఆమరణ బ్రహ్మచర్యాన్ని కానీ శాశ్వత భోగ లాలసత్వాన్ని కానీ సనాతన భారతీయ సంస్కృతి శాసించలేదు అని ననుకొండక విచారించి భార్య పలుకులు ధర్మయుక్తంబులగుటకు సందశీల్యం మహాద్విజుండప్పుడు చని అశ్వమేధాధ్వర దీక్షితుండే విప్రులకు అపారధనంబులిచుచున్న వైన్యుంగని ఆశీర్వాద పురస్సరంబుగా ఇట్లనియే. అత్తరికి భార్య చెప్పిన మాటలు నచ్చినవి. ఆమె మాట్లాడింది ధర్మంగా ఉన్నట్లు ఆయన భావించి కొంత తడవ ఆలోచించి ఆ బ్రాహ్మణోత్తముడు వైన్య మహారాజు కడకు వెళ్ళాడు. అప్పుడు ఆ మహారాజు అశ్వమేధ యాగ దీక్ష వహించి ఉంటూ బ్రాహ్మణులకు మితిలేని ధనాలను దానం చేస్తున్నాడు. అత్రి మహాముని ఆ మహారాజును సమీపించి మొట్టమొదట ఆశీర్వాదం చెప్పి తదుపరి ఈ విధంగా అన్నాడు. అందరికీ నమస్కారం.